Hi students, good morning to all. Welcome to ABN and PRR College of Science Kovur online classes. This is for final BSc computer science students 6th semester web technologies paper. Myself Prasad, lecturer in computer science. The last session, just we discussed about that arrays. What is an array? How we can declare arrays and array object methods. Okay, that is one of the important concept. In case everyone can go, arrays concept ni vinaka potok sari. First of all, a video ni vinandi. Okay. నేనైతేనే బాగా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను అండ్ రెగ్యులర్ గా వాచ్ చేసే వాళ్ళు మిగతా వాళ్ళకి కూడా ఇంటిమేట్ చేస్తూ ఉండండి. ఓకేనా? వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ క్వశ్చన్ ఇన్ ఎగ్జామినేషన్, అవన్నీ కూడా వాళ్ళు కూడా మీ ఫ్రెండ్స్ కూడా ఇంటిమేట్ చేస్తూ ఉండండి. ఓకేనా? బికాస్ ఎందుకంటే వాళ్ళు ఆ టాపిక్స్ చూడడానికి అవకాశం కూడా ఉంటుంది అనమాట అండి. రైట్? అండ్ టుడే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, దట్ ఈస్ ఫంక్షన్. ఓకే, ఇది కూడా ఎగ్జామ్లో చాలా సార్లు రెగ్యులర్ గా అడుగుతున్న క్వశ్చన్స్ లో వన్ ఆఫ్ ది క్వశ్చన్ అనమాట అండి, ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్. ఓకే, సో ఫంక్షన్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఈ రోజు క్లాస్ లో డిస్కస్ చేసుకుందాము. ఓకే, బిఫోర్ గోయింగ్ టు అవర్ సెషన్, ఆల్ ఆఫ్ యూ రెగ్యులర్లీ వాచ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఏబిఎన్ అండ్ పిఆర్ఆర్ కాలేజ్ ఆన్లైన్ క్లాసెస్ కోవోర్. ఇన్ దాట్ దేర్ యూ క్యాన్ ఫైండ్ అవుట్ వన్ ప్లే లిస్ట్ నేమ్. Coming to the topic, that is a function. So already functions అనే కాన్సెప్ట్ మనకి కొత్త ఏమీ కాదండి. అంతకు ముందు సి లాంగ్వేజ్ లో నేర్చుకున్నాము, జావా స్క్రిప్ట్ లో నేర్చుకున్నాము, అవునా? అండ్ సేమ్ పర్పస్ ఇక్కడ కూడా మనకి ఉపయోగపడుతుంది. జస్ట్ డిక్లరేషన్స్ అనేవి మారుతూ ఉంటాయండి, అంతే. ఓకే, సింటాక్స్ అవి మాత్రం మారుతాయి. ఫంక్షన్స్ పర్పస్ ఏంటి, ఫంక్షన్ డెఫినేషన్స్ ఏంటి, ఫంక్షన్స్ ని ఏ విధంగా రన్ అవుతూ ఉంటాయి, ఓకే, అవన్నీ కూడా సేమ్ ప్రొసీజర్ అనేది ఇక్కడ కూడా రన్ అవుతూ ఉంటుంది అనమాట అండి. ఇంకేనా? సో వెరీ హౌ, సో ఇక్కడ ఎలా డిక్లేర్ చేసుకుంటే అవన్నీ కూడా మనం ఇక్కడ ఈరోజు డిస్కస్ చేసుకుందాం. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్స్, వాట్ ఇస్ ద ఫంక్షన్? ఫంక్షన్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ అన్యూజబుల్ కోడ్ దట్ క్యాన్ ఎగ్జిక్యూట్ వెన్ వీ కాల్ ఇట్. ఓకే, మీన్ సింపుల్ గా ఒక డెఫినేషన్, ఫంక్షన్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఫంక్షన్ లో సబ్ కోడ్ ఉంటుందండి, గ్రూప్ ఆఫ్ కోడ్ అనమాట. ఆ కోడ్ ని ఎందుకని రాస్తాము అంటే, రిమైనింగ్ మనం ప్రోగ్రామ్ లో నార్మల్ గా కూడా కోడ్ రాస్తూ ఉంటాము, బట్ ఇక్కడ ఈ గ్రూప్ ఆఫ్ కోడ్ అని అంటున్నా అంటే ఒక బ్లాక్ లో మనం ఒక సెపరేట్ కోడ్ ఒకటి మెయింటైన్ చేస్తాము. ఆ కోడ్ ని మనకి ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు రీయూజ్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుందండి. ఓకేనా? అంటే మనకి ఆ ఫంక్షన్ ఒక 10 times, ఒక సేమ్ కోడ్ అనేది ఒక మన ప్రోగ్రామ్ లో 100 times వస్తుంది అనుకోండి. ఓకే, అంటే ఒక సేమ్ టైప్ ఆఫ్ కోడ్, ఒక 5 lines ఆఫ్ కోడ్ అనేది 100 times మనకు అవసరం అవుతుంది మన ప్రోగ్రామ్ లో. ఓకే, అంటే 100 times ఆ టాస్క్ గురించి ఆ 5 lines ని మనము 100 times ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదండి. అలా రాస్తే ఎంత అవుతుంది, 500 lines అయిపోతుంది. బట్ సింపుల్ గా ఏం చేయొచ్చు అంటే, ఒకసారి ఆ 5 lines ఆఫ్ కోడ్ కూడా ఒక గ్రూప్ కింద మెయింటైన్ చేసి మనకి ఎక్కడెక్కడ అవసరం అవుతుందో అక్కడ ఈ 5 lines ఆఫ్ కోడ్ ని రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. అది ఫంక్షన్ యొక్క కాన్సెప్ట్ అండి. ఓకేనా? అంటే ఒక గ్రూప్ ఆఫ్ కోడ్ మెయింటైన్ చేసి దాన్ని మనము ఎక్కడ అవసరమైతే అక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకేనా? మరి ఆ యూజ్ చేసుకోవడానికి ఎలా యూజ్ చేసుకోవాలంటే దాన్ని మనం కాల్ చేయాలండి. ఓకేనా? మనకి ఎక్కడైతే ఆ ఫంక్షన్ ఉపయోగం ఉంటుందో ఆ ఫంక్షన్ని
మనం ఏం చేయొచ్చు అంటే కాల్ చేయాలి. కాల్ చేస్తే ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ ఇంకా మనకి ఫంక్షన్స్ వల్ల ఇంకొక ఉపయోగం ఏంటంటే పెద్ద ప్రోగ్రామ్ చిన్న ప్రోగ్రామ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ సేమ్ రిపీట్ కోడ్ని రిపీట్ చేయాల్సిన అవసరం లేకుండా మనము డివిజన్ చేసుకుంటున్నాము. అండ్ ఆ ఫంక్షన్స్ నా ప్రోగ్రామ్ని మెయింటైన్ చేయడానికి, ఓకే, అంటే డీబగ్గింగ్ ప్రాసెస్ చేయాలన్నా, ఏదైనా చేంజెస్ ప్రాసెస్ చేయాలన్నా, ఇలాంటివి అన్నీ కూడా మనకి ఫంక్షన్స్ వల్ల ఈజీ అవుతుంది అనమాట అండి. ఓకే, ప్రోగ్రామింగ్ అనేది ఈజీ అవుతుంది. సో ఎప్పుడైతే ప్రోగ్రామ్లోకి ఫంక్షన్స్ అనేవి ఇంట్రడ్యూస్ అవుతున్నాయో మనకి ఆ ప్రోగ్రామ్ చాలా సింపుల్గా ఇంప్లిమెంట్ చేసే అవకాశం అనేది వస్తుంది అనమాట అండి. ఓకే ఓకే, కమింగ్ టు ది ఫంక్షన్ డెఫినేషన్, అంటే ఐ మీన్ ఫస్ట్ వీ హ్యావ్ టు డిఫైన్ దట్ ఫంక్షన్. ఒక ఫంక్షన్ మనం రాయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు డిఫైన్ దట్ ఫంక్షన్. ఓకే, దాన్ని యాక్సెస్ చేసుకోవాలంటే వీ హ్యావ్ టు కాల్ దట్ ఫంక్షన్. డిఫైన్ చేసి దాన్ని కాల్ చేయాలన్నమాట. ఓకే, జస్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కసింగ్ హియర్ ఫంక్షన్ డిఫైనింగ్. చూడండి, ఇక్కడ బిఫోర్ వీ యూజ్ ఎ ఫంక్షన్ వీ నీడ్ టు డిఫైన్ ఇట్. ఓకే, ద మోస్ట్ కామన్ వే టు డిఫైన్ ఎ ఫంక్షన్ ఇన్ జావా స్క్రిప్ట్ ఈజ్ బై యూజింగ్ ది ఫంక్షన్ కీవర్డ్. అంటే మన జావా స్క్రిప్ట్లో ఫంక్షన్స్ని క్రియేట్ చేయడానికి మనం రెగ్యులర్గా లేదా కామన్గా యూజ్ చేసే వన్ ఆఫ్ ది కీవర్డ్ ఏంటంట, ఫంక్షన్ అనే కీవర్డ్ని ఉపయోగించుకుంటామన్నమాట. ఫస్ట్ ఒక ఫంక్షన్ రాయాలంటే ఫంక్షన్ అనే కీవర్డ్ ఉపయోగించుకోవాలి. నెక్స్ట్ ఫాలోడ్ బై ఏ యునిక్ ఫంక్షన్ నేమ్. ఇది కామన్ అండి, ఏదైనా ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తే మనం ఏం చేస్తాము, దానికి ఒక నేమ్ ఇస్తామండి. బట్ ఇక్కడ నేమ్ ఇచ్చే ముందు ఏం చేయాలి, ఫంక్షన్ కీవర్డ్ ఉపయోగించుకుని నెక్స్ట్ ఏం చేయాలంటే నేమ్ అనేది ఇవ్వాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఐ లిస్ట్ ఆఫ్ పారాంథసిస్. ఓకే, అంటే బ్రాకెట్. ఫంక్షన్ నేమ్ ఇచ్చిన తర్వాత ఏదైనా మీన్ మనకి పారామీటర్స్ కనుక నీడ్ ఉంటే ఆ పారామీటర్స్ని ఇలాంటి పారాంథసిస్ బ్రాకెట్లో మనము ప్లేస్ చేస్తామన్నమాట. అంటే స్టేట్మెంట్ బ్లాక్ సరౌండెడ్ బై కర్లీ బ్రేసెస్, అంటే ఒక గ్రూప్ ఆఫ్ కోడ్ అంటున్నాం కదా, ఆ కోడ్ అంతటిని కూడా ఒక కర్లీ బ్రేసెస్లో మనం ప్లేస్ చేసుకుంటామన్నమాట. అంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే జావా స్క్రిప్ట్లో మన సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే వీ హ్యావ్ టు యూజ్ ది ఫంక్షన్ కీవర్డ్, ఆఫ్టర్ దట్ ఫంక్షన్ నేమ్, నెక్స్ట్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి పారామీటర్ లిస్ట్ అనేది ప్లేస్ చేసుకోవాలి ఈ పారాంథసిస్లో. నెక్స్ట్ ఈ కర్లీ బ్రేసెస్ ఓకే, మన టాస్క్ యొక్క నీడ్ని బట్టి మనము ఎన్ని ఫంక్షన్స్ అయితే కావాలని, ఐ మీన్ ఎన్ని స్టేట్మెంట్స్ అయితే కావాలనుకుంటున్నామో అన్ని స్టేట్మెంట్స్ని కూడా మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దాన్ని ఫంక్షన్ డిఫైన్ చేయడం అని చెప్పేసి చెప్తాం. సో ఫంక్షన్ డిఫైన్ చేయడానికి ఫంక్షన్ కీవర్డ్ ఉండాలి, తర్వాత ఫంక్షన్ నేమ్ ఉండాలి, తర్వాత పారామీటర్స్ అవసరమైతే ఆ పారామీటర్స్ లిస్ట్ ఉండాలి, తర్వాత స్టేట్మెంట్స్ అనేవి ప్లేస్ చేసుకోవాలండి. దట్ ఇస్ ద సింటాక్స్ ఫర్ డిఫైనింగ్ ఏ ఫంక్షన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఒకటి ప్లేస్ చేసాం చూడండి, ఫంక్షన్. ఓకే, ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఫంక్షన్ కీవర్డ్ రాసాము. నెక్స్ట్ ఫంక్షన్ నేమ్ ఏమని చేయమండి, సే హలో అని చెప్పేసి ఇచ్చేయమండి. ఓకే, సే హలో అని చెప్పేసి ఒక ఫంక్షన్ నేమ్ అనేది డిఫైన్ చేసుకున్నాము. సో ఇక్కడ పారామీటర్స్ ఏమీ నాకు అవసరం లేదు, జస్ట్ దాన్ని ఎంటీగా వదిలిపెట్టేసాం అనమాట అండి. ఓకే, పారామీటర్స్ అవసరం ఉంటే రాయొచ్చు లేదా ఎంటీగా వదిలిపెట్టేయచ్చు. నెక్స్ట్ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసుకుని ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాశానండి నేను, ఏంటి, ఒక అలర్ట్ బాక్స్ ఒకటి వచ్చి హలో దేర్ అంటే ఫంక్షన్ రన్ అయితే గనక నాకు స్క్రీన్ మీద ఒక అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది అనమాట. ఏంటది, హలో దేర్ అని చెప్పేసి ఒక అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుందండి. జస్ట్ ఇది స్టేట్మెంట్స్ అనమాట. సో మనం నేర్చుకున్న ఈ లాంగ్వేజ్ని బట్టి మనకి అవసరమైన స్టేట్మెంట్స్ని టాస్క్ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక స్టేట్మెంట్ని మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. ఏంటి, అలర్ట్ హలో దేర్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ రాసాము. తర్వాత ఆ ఫంక్షన్స్ మెయిన్ ఫంక్షన్లో స్టేట్మెంట్స్ ఏమీ లేవనుకుంటే మనం ఏం చేస్తాము, ఫంక్షన్ని క్లోజ్ చేసుకుంటాము. సో ఈ విధంగా మనం ఫంక్షన్ని డిఫైన్ చేసుకోవాలి, రైట్? అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, జస్ట్ జాగ్రత్తగా వినండి. ఓకేనా, ఫంక్షన్ డిఫైన్ చేయడానికి ఫంక్షన్ కీవర్డ్ ఉపయోగించుకుంటాము, ఆఫ్టర్ దట్ ఒక ఫంక్షన్ నేమ్ రాస్తాము, తర్వాత పారాన్సిస్ బ్రాకెట్స్, ఆఫ్టర్ దట్ ఓపెన్ ది కర్లీ బ్రేసెస్ అండ్ రైట్ డౌన్ ద స్టేట్మెంట్స్ వాట్ యు వాంట్. ఓకేనా, బేస్డ్ ఆన్ అవర్ టాస్క్ వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఐఎమ్ ఇంప్లిమెంటింగ్ ఓన్లీ వన్ స్టేట్మెంట్ దట్ ఈస్ అలర్ట్ బాక్స్ అండ్ ఇట్ డిస్ప్లేస్ సమ్ మెసేజ్ ఆన్ ద స్క్రీన్ ఫర్ సెయింగ్ హలో దేర్, రైట్? నెక్స్ట్ ఆఫ్టర్ డిఫైనింగ్ ఫంక్షన్ వీ హ్యావ్ టు కాల్ దట్ ఫంక్షన్. వై వీ హ్యావ్ టు కాల్ దిస్ ఫంక్షన్, ఇఫ్ దట్ ఫంక్షన్
ఓకేనా, మనం ఒకవేళ ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే, అంటే డిఫైన్ చేసేసాము ఓకేనా, బట్ వీ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ దట్ ఫంక్షన్, మీన్స్ ద పర్పస్ ఆఫ్ దట్ ఫంక్షన్ ఏంటి, ఆ ఫంక్షన్లో చేసిన వర్క్ ఏంటి, అది మనకి జరగాలి అంటే వీ హ్యావ్ టు కాల్ దట్ ఫంక్షన్ ఓకేనా. సో మనం సోన్సో ఫంక్షన్, అరే ఫంక్షన్ యూ హ్యావ్ టు వర్క్ హియర్ అని చెప్పేసి మనం కాల్ చేయాలన్నమాట. వెంటనే అక్కడ ఏమవుతుందండి, ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. సో హౌ టు కాల్ దట్ ఫంక్షన్, ఆ ఫంక్షన్ మనం ఎలా కాల్ చేసుకోవాలి, వెరీ సింపుల్, జస్ట్ నేమ్ ఆఫ్ దట్ ఫంక్షన్ ఎనీవేర్ ఇన్ అవర్ ప్రోగ్రామ్ ఓకేనా. మనము ఆ ఫంక్షన్ యొక్క నేమ్ ఉంటుంది కదా, ఆ నేమ్తో మనకి ఎక్కడైతే అవసరమవుతుందో అక్కడ ఆ ఫంక్షన్ని కాల్ చేసుకోవచ్చు అనమాట అండి. రైట్, దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ కాలింగ్ ఏ ఫంక్షన్ రైట్ హియర్. సీ హియర్, టు ఇన్వోక్ ఏ ఫంక్షన్ సమ్వేర్ లేటర్ ఇన్ ద స్క్రిప్ట్, యూ విడ్ సింపుల్లీ నీడ్ టు రైట్ ది నేమ్ ఆఫ్ దట్ ఫంక్షన్ ఓకేనా. ఎక్కడైతే మనకు ఆ ఫంక్షన్ రన్ అవ్వాలనుకుంటున్నామో అక్కడ ఏం చేయాలి, ఆ ఫంక్షన్ నేమ్ అనేది మనం అక్కడ ఇంప్లిమెంట్ చేయవలసి ఉంటుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఉంటుంది చూడండి. సో HTML హెడ్ సెక్షన్లో స్క్రిప్ట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఫంక్షన్ డెఫినేషన్ ఆల్రెడీ మనం పైన చూసాము, ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తామో. నెక్స్ట్ దీని కాలింగ్ ప్రాసెస్ చూడండి, హెడ్ సెక్షన్ క్లోజ్ చేసుకున్నాను. తర్వాత బాడీ సెక్షన్ ఇంప్లిమెంట్ చేసుకున్నాము. ఇక్కడ పి అనే స్టేట్మెంట్ రాసామండి. ఓకే, ఏంటి, క్లిక్ ద ఫాలోయింగ్ బటన్ టు కాల్ ది ఫంక్షన్ అనే డేటా డిస్ప్లే అవుతుంది స్క్రీన్ మీద. స్క్రీన్ మీద ఇంకేం డిస్ప్లే అవుతుంది చూడండి, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు బటన్. ఒక బటన్ని డిఫైన్ చేస్తున్నాం అంటే మన స్క్రీన్ మీద HTML ఫార్మ్స్లో నేర్చుకున్నామండి ఓకేనా. బటన్స్ క్రియేట్ చేయడం, ఒక బటన్ సింబల్ ఒకటి మనకి అక్కడ డిస్ప్లే అవుతుంది. ఆ బటన్కి ఒక ఈవెంట్ అంటారండి వీటిని, ఆన్ క్లిక్, దిస్ ఈజ్ అన్ ఈవెంట్ అంటామన్నమాట. అంటే ఆ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఒక ఈవెంట్ రైజ్ అవుతుందండి. ఆ ఈవెంట్ నేమ్ ఏంటంటే ఆన్ క్లిక్ అనమాట. ఏమని చెప్తున్నాము, ఆ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు సే హలో, దిస్ ఇస్ ద నేమ్ ఆఫ్ దట్ ఫంక్షన్ వాట్ యూ హ్యావ్ డిఫైన్డ్ ఇన్ హెడ్ సెక్షన్ ఓకేనా. స్క్రిప్ట్లో చూడండి, సే హలో ఇది ఫంక్షన్ నేమ్ అవుతుందండి అవునా. సో దాన్ని ఇక్కడ కాల్ చేశాను అనమాట. ఎప్పుడు కాల్ చేస్తాం, ఎప్పుడు రన్ అవ్వమని చెప్తున్నాను ఆ ఫంక్షన్ని, స్క్రీన్ మీద బటన్ డిస్ప్లే అవుతుంది, ఆ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది అనమాట అండి. ఓకే, సో ఎప్పుడైతే మనము ఈ బటన్ మీద క్లిక్ చేసేమో ఈ ఫంక్షన్ కాల్ చేయబడుతుంది. వెంటనే కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది, స్క్రిప్ట్లో ఈ ఫంక్షన్ ఎక్కడైనా ఉందేమో చూస్తుంది అనమాట. సో ఇక్కడికి వస్తుంది అండి, ఇక్కడికి వచ్చి ఇక్కడున్న స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఏంటి, హలో దేర్ అని చెప్పేసి మనకి స్క్రీన్ మీద ఒక డేటా డిస్ప్లే అవుతుంది అనమాట అండి. ఈ విధంగా ఫంక్షన్ మనం ఏం చేయాలి, కాల్ చేసుకోవాలన్నమాట అండి. ఓకే, సో మీకు మెటీరియల్లో కూడా ప్రోగ్రామ్స్ ఉంటాయి, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. సో ఫంక్షన్స్లో ఇప్పటికీ టూ కాన్సెప్ట్స్ చూసామండి, ఏంటి, హౌ టు డిఫైన్ ఏ ఫంక్షన్ అండ్ హౌ టు కాల్ ఏ ఫంక్షన్. ఓకే, అండ్ కమింగ్ టు ది థర్డ్ కాన్సెప్ట్ ఇన్ అవర్ ఫంక్షన్, దట్ ఈస్ పారామీటర్స్. మనం ఇందాక సింటాక్స్లో చూసినప్పుడు ఫంక్షన్ నేమ్ తర్వాత పారాంథసిస్ బ్రాకెట్లో లిస్ట్ ఆఫ్ పారామీటర్స్ అని చెప్పేసి చెప్పుకున్నామండి. ఏంటి పారామీటర్స్ అనేవి, దట్ కంటెన్ సమ్ వాల్యూస్ ఓకేనా. అంటే మన ఫంక్షన్కి ఏదైనా వాల్యూ ద్వారా, ఓకేనా, వాల్యూస్ ద్వారా మనం సమ్ డేటా అనేది పాస్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, సమ్ వాల్యూస్ని పాస్ చేయాలనుకోండి ఫంక్షన్స్కి, అప్పుడు మనం ఏం ఉపయోగించుకోవాలి, పారామీటర్స్ని ఉపయోగించుకోవాలి అండి. ఓకే, సో అటువంటి పారామీటర్స్ని మనము ఏ విధంగా రాస్తాము, ఓకే, మన ఫంక్షన్స్లో ఏ విధంగా రాస్తాము, అవి ఎలా వర్క్ అవుతాయి, ఇప్పుడు ఇక్కడ చూద్దామండి. ఓకే, సో టిల్ నౌ వీ హ్యావ్ సీన్ ఫంక్షన్స్ వితౌట్ పారామీటర్స్ రైట్. ఇప్పటివరకు అలాగే మనం ప్రోగ్రామింగ్ చూసాము, బట్ దెర్ ఇస్ అ ఫెసిలిటీ టు పాస్ డిఫరెంట్ పారామీటర్స్ వైల్ కాలింగ్ ఎ ఫంక్షన్. ఓకే, ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు పారామీటర్స్ని పాస్ చేసే అవకాశం అయితే ఉంటుంది అనమాట అండి. దీస్ పాస్డ్ పారామీటర్స్ కెన్ బి క్యాప్చర్డ్ ఇన్సైడ్ ది ఫంక్షన్ అండ్ ఎనీ మ్యానిపులేషన్ కోడ్ బి డన్ ఓవర్ దోస్ పారామీటర్స్ ఓకేనా. ఈ పారామీటర్స్ కాలింగ్ ద్వారా మనం ఏదైతే మనం పంపించేమో ఫంక్షన్ని, ఆ పారామీటర్స్ అనేవి ఆ ఫంక్షన్ తీసుకుని ఆ ఫంక్షన్ సమ్ వర్కింగ్ అనేది చేయడానికి లేదా సమ్ టాస్క్ అనేది పెర్ఫామ్ చేయడానికి మనకి అవకాశం ఉంటుంది అనమాట అండి. ఏ ఫంక్షన్ కంటే మల్టిపుల్ పారామీటర్స్ సెపరేటెడ్ బై కామాస్. సో ఫంక్షన్కి మనం మల్టిపుల్ పారామీటర్స్ని పాస్ చేసుకోవచ్చు, అండ్ పారామీటర్స్ని పాస్ చేసేటప్పుడు వాటిని కామాతో సెపరేట్ చేయవలసిన అవసరం ఉంటుంది అనమాట. లిస్ట్ ఆఫ్ పారామీటర్స్ అంటున్నాం కదా, పారామీటర్ 1, పారామీటర్ 2, ఇలా కామాస్తో మనము సెపరేట్ చేయవలసి ఉంటుందండి. ఓకే రైట్, లెట్ ఇస్ అబ్జర్వ్ ది ఎగ్జాంపుల్ HTML హెడ్ సెక్షన్, దట్ ఇస్ అ కామన్ ప్రొసీజర్. జస్ట్ హియర్ వీఆర్ డిఫైనింగ్ వన్ ఫంక్షన్ కీవర్డ్,
but the function name say hello, and here we are passing two parameters. Okay, so ikkada manaki data types tho sambandham ledandi avuna, I mean integer float alante manaku avasaram ledhu kada, ikkada javascript lo just direct ga manam declare chesukochu anamata. So ikkada chudandi name comma age rendu kuda two variables anamata, two parameters anamata andi, name comma age ani cheppesi two parameters. What is the meaning here? The function namely say hello accept two values ni idi యాక్సెప్ట్ చేస్తుంది అండ్ మీనింగ్ అన్నమాట. ఈ విధంగా డిఫైన్ చేస్తున్నాం అన్నట్టు అంటే మనం నేను ఫంక్షన్ రాస్తున్నాము, ఆ ఫంక్షన్ ఎలా రాస్తున్నాము, నువ్వు ఒక టూ ఆర్గ్యుమెంట్స్ ని యాక్సెప్ట్ చేసేలాగా ఉండాలి అని చెప్పేసి రాసామన్నమాట. ఓకే, నెక్స్ట్ దీని యొక్క స్టేట్మెంట్ ఏం రాసాము, డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ నేమ్ ఈజ్ అని చెప్పేసి ప్లస్ ఏజ్ ఇయర్స్ ఓల్డ్ అంటే ఇక్కడికి వచ్చిన నేమ్ ని ఏజ్ ని మనము స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాం అన్నమాట. సో ఇవి ఎప్పుడొస్తే మనకి ఈ వాల్యూస్ ని ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు వీటిని పాస్ చేస్తాం అన్నమాట. ఓకే చూడండి, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు బటన్, ఆన్ క్లిక్ ఈక్వల్ టు సే హలో, ఫంక్షన్ కాల్ చేస్తున్నామా చూడండి. ఇప్పుడు ఎంటీగా కాల్ చేయట్లేదండి, సమ్ నేమ్స్ తో కాల్ చేస్తున్నాం అన్నమాట. సమ్ జరా అండ్ కామా 7 అని చెప్పేసి ఒక టూ వాల్యూస్ తో మనం ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాం అన్నమాట. సో ఎప్పుడైతే సే హలో అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నామో కంట్రోల్ ఏం చేస్తుందండి, ఇక్కడ ఉన్న టూ వాల్యూస్ ని, వన్ ఇస్ జరా అండ్ 7 అవునా, ఈ టూ వాల్యూస్ ని తీసుకుని ఇక్కడ కాల్ చేయడానికి వెళ్తుంది అనమాట. సో ఫస్ట్ వాల్యూ దేంట్లోకి వెళ్తుంది, నేమ్ అనే ఆర్గ్యుమెంట్ లోకి వెళ్తుంది. నెక్స్ట్ 7 ఉన్న వాల్యూ ఏజ్ అనే పారామీటర్ లోకి వెళుతుందండి. సో నేమ్ ఈక్వల్ టు జరా ఉంటుంది, ఏజ్ ఈక్వల్ టు 7 ఉంటుందండి. సో ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ నేమ్ అంటే ఏముంది, ఇక్కడ జరా ఈస్ ఏజ్ 7 ఇయర్స్ ఓల్డ్ అని చెప్పేసి మనకి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుందండి. ఓకే, దట్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ దట్ పారామీటర్స్ పాసింగ్ టెక్నిక్. ఓకే, దిస్ ఈస్ ద థర్డ్ కాన్సెప్ట్. మొత్తం ఫంక్షన్స్ లో ఫోర్ కాన్సెప్ట్స్ ఉంటాయండి, ఫంక్షన్ డిఫైన్ చేయడము, ఫంక్షన్ ని కాల్ చేయడము, ఫంక్షన్స్ కి పారామీటర్స్ ని పాస్ చేయడము. ఓకే, అండ్ ఫోర్త్ కాన్సెప్ట్ ఏంటంటే రిటర్న్ స్టేట్మెంట్ అండి. ఓకే, దట్ ఇస్ ద ఫోర్త్ కాన్సెప్ట్ హియర్, రిటర్న్ స్టేట్మెంట్. సో మనము ఫంక్షన్స్ లో రిటర్న్ అనే స్టేట్మెంట్ ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటామండి, అవునా. ఆల్రెడీ మనం జావాలో ఇంప్లిమెంట్ చేసాము, సి లాంగ్వేజ్ లో కూడా రిటర్న్ స్టేట్మెంట్ ని యూజ్ చేసుకున్నాం అనమాట. సో రిటర్న్ స్టేట్మెంట్ ఎందుకు ఉపయోగపడుతుంది, ఫంక్షన్ దగ్గర నుంచి వాల్యూని రిటర్న్ చేయడానికి ఉపయోగపడుతుందండి. ఓకే, ఫంక్షన్ వర్కింగ్ ప్రొసీజర్ అంతా జరిగిపోయింది, ఆ ఫంక్షన్ నుంచి మనము ఒక వాల్యూని రిటర్న్ చేసుకోవచ్చండి. ఏ విధంగా రిటర్న్ చేసుకోవచ్చు, విత్ ద కీవర్డ్ రిటర్న్. ఓకేనా, రిటర్న్ అనే కీవర్డ్ హెల్ప్ తో మనం ఏం చేయొచ్చు అంటే ఆ ఫంక్షన్ ని మనము కాల్ చేసుకోవచ్చు, ఐ మీన్ వాల్యూని రిటర్న్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకే, అండ్ రిటర్న్ స్టేట్మెంట్ ఆల్మోస్ట్ ఫంక్షన్ కి లాస్ట్ స్టేట్మెంట్ అవుతుందండి. చాలా సార్లు ఎక్కడైనా రాయొచ్చు, బట్ లాస్ట్ స్టేట్మెంట్ ఏమవుతుందండి, ఐ మీన్ రిటర్న్ స్టేట్మెంట్ మాక్సిమం ఎక్కడ రాస్తామంటే ఫంక్షన్ కి లాస్ట్ లో రాస్తూ ఉంటామండి. ఓకేనా, మనకి ఒకసారి ఒక టెక్నికల్ క్వశ్చన్ కూడా మనకి రైజ్ అవ్వచ్చండి, ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఓ ఫంక్షన్ నుంచి బయటికి వచ్చేయాలంటే, అంటే ఫంక్షన్ వర్కింగ్ ప్రొసీజర్ ఏదో జరుగుతుంది, ఆ ఫంక్షన్ నుంచి బయటకు వచ్చేయాలంటే కనుక మనం ఏ విధంగా రావచ్చు, విత్ ద హెల్ప్ ఆఫ్ ది రిటర్న్ కీవర్డ్. ఓకేనా, మన గో టు స్టేట్మెంట్ ఉంటుందండి, గో టు అనగానే ఫంక్షన్ అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది అవునా. అలాగే ఫంక్షన్స్లో మనము ఆ ఫంక్షన్ వర్కింగ్ ప్రొసీజర్ నుంచి బయటికి రావాలి అంటే మనం ఏమి ఉపయోగించుకోవచ్చు అండి, రిటర్న్ స్టేట్మెంట్ ఉపయోగించుకోవచ్చు. ఎప్పుడైతే రిటర్న్ స్టేట్మెంట్ కనపడుతుందో అక్కడ నుంచి ఫంక్షన్ నుంచి బయటకు వచ్చేస్తుందండి. ఓకే, ఎక్కడికి వచ్చేస్తుంది లేదా ఈ ఫంక్షన్ రిటర్న్ చేసే వాల్యూస్ ఎక్కడికి వెళుతాయి అంటే, ఫంక్షన్ ఎక్కడి నుంచి అయితే కాల్ చేసామో అక్కడికి వాల్యూ రిటర్న్ అవుతుందండి. ఓకే, ఎక్కడి నుంచి అయితే ఫంక్షన్ కాల్ చేస్తున్నాం, ఫంక్షన్ రన్ అవ్వాలంటే ఫంక్షన్ కాల్ చేయాలి. సో ఆ ఫంక్షన్ కాలింగ్ ఎక్కడి నుంచి అయితే కాల్ చేసామో అక్కడికి వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది అనమాట. దట్ ఈస్ అబౌట్ రిటర్న్ స్టేట్మెంట్. ఓకే చూడండి, ఇక్కడ a javascript function can have an optional return statement. There is an optional okay also meta raichu, this is required if you want to return a value from your function. Function nunchi value return cheyal anukunnappudu manamu ee return statement upayoginchukuntam anamata, and this should be last statement in a function. Okay, endukani last statement antunnam ante madhyalo raste madhyalo nunchi a function execute avakundane bayataku vachestund anamata. For example, you can pass two numbers in a function and then you can expect the function to return their multiplication in your calling program. ఏదో సమ్ ప్రోగ్రామ్ అనేది కోడింగ్ అనేది జరిగింది, ఏదో మల్టిప్లికేషన్ ప్రాసెస్ ఏదో చేసామనుకున్నా, అక్కడ నుంచి ఆ మల్టిప్లికేషన్ జరిగిన వాల్యూని వెనక్కి రావాలి,
అంటే మనం దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనమాట, ఆ వాల్యూ మనకు అవసరం అవుతుందండి. అప్పుడు మనం ఏం చేస్తాము, రిటర్న్ స్టేట్మెంట్ని ఉపయోగించుకుంటాం అనమాట అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి, ఫంక్షన్, రైట్? ఫంక్షన్ ఒకటి డిఫైన్ చేసుకుంటున్నాము, ఫంక్షన్ నేమ్ ఏమేస్తున్నాను, కంకాటినేట్ అని ఇస్తున్నానండి. దిస్ ఈజ్ నాట్ ఎ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్, ఇది ఎక్కడ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ కాదు, ఎరేలో చూడలేదు, స్ట్రింగ్లోని చూడలేదు. అక్కడ చూసిన ఫంక్షన్ ఏంటి, కంకాట్ అండి. ఇక్కడ మనం ఏం రాస్తున్నాం, కంకాటినేట్ అండ్ ఆసేము, ఓకేనా? ఫస్ట్ కమా లాస్ట్. అండ్ కంకాటినేట్ ఫంక్షన్ యాక్సెప్ట్స్ టూ పారామీటర్స్, దట్ ఈస్ వన్ ఇస్ ద ఫస్ట్ అండ్ ద సెకండ్ వన్ ఇస్ లాస్ట్. ఏదో టూ వాల్యూస్ ఇది యాక్సెప్ట్ చేస్తుందంట. ఇన్నరకు ఒక వేరియబుల్ డిఫైన్ చేసుకున్నాము, దట్ ఈస్ ఫుల్ అనే వేరియబుల్ ఒకటి డిఫైన్ చేసుకున్నాము. ఓకే, ఫుల్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ప్లస్ లాస్ట్, అంటే ఇక్కడ వచ్చిన టూ పారామీటర్స్ని మనము యాడ్ చేస్తున్నామండి. ఓకేనా, యాడ్ చేసి దేంట్లోకి స్టోర్ చేసుకుంటున్నాము, ఫుల్ అనే వేరియబుల్లోకి స్టోర్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాను ఇక్కడ చూడండి, రిటర్న్ ఫుల్, అంటే ఇక్కడ ఈ ఫుల్ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూ రిటర్న్ చేస్తున్నాం అనమాట అండి. ఓకేనా, ఎక్కడికి రిటర్న్ అవుతుంది ఇది, ఈ ఫంక్షన్ని ఎక్కడి నుంచి అయితే కాల్ చేస్తున్నామో అక్కడికి ఈ వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది అనమాట. ఓకే, ఇది ఒక ఫంక్షన్ ఈ విధంగా డిఫైన్ చేసాము, అంటే దీని వర్కింగ్ ప్రొసీజర్ అలా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ఫంక్షన్, వేరే ఫంక్షన్ డిఫైన్ చేసుకున్నాం, నేమేటి సెకండ్ ఫంక్షన్ అని చెప్పేసి డిఫైన్ చేసాము. ఇక్కడ ఒక వేరియబుల్ వేర్ రిజల్ట్, రిజల్ట్ ఈక్వల్ టు కంకాంటినేట్ జరా కామా అలీ. ఇక్కడ ఒక టూ నేమ్స్తో కంకాంటినేట్ అనే ఫంక్షన్ని కాల్ చేసామండి, అవునా? వెంటనే ఏమవుతుందండి, ఈ ఫంక్షన్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో సెకండ్ ఫంక్షన్, అప్పుడు ఏమవుతుంది, కంకాటినేట్ అనే ఫంక్షన్ కాల్ చేయబడుతుంది విత్ టూ వాల్యూస్ జరా కామా అలీ. వెంటనే కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడ నుంచి ఈ ఫస్ట్ ఫంక్షన్ దగ్గరికి వచ్చేస్తుందండి. ఇక్కడికేమో జరా వస్తుంది, ఇక్కడికేమో అలీ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ జరా ప్లస్ అలీ, జరా అలీ అనే ఒక స్ట్రింగ్ అనమాట, రెండు కలపబడింది, అది దేంట్లో స్టోర్ అవుతుంది, ఫుల్ అనే వేరియబుల్లోకి స్టోర్ అవుతుంది. ఇక్కడ రిటర్న్ ఫుల్ అంటున్నాము, అంటే జరా అలీ అనే వాల్యూ రిటర్న్ చేయబడుతుంది. ఎక్కడికి రిటర్న్ చేయబడుతుంది, ఇక్కడికి రిటర్న్ చేయబడుతుంది అండి. ఎక్కడి నుంచి అయితే కాల్ చేసాము అక్కడికి రిటర్న్ చేయబడుతుంది అనమాట. సో ఆ రిటర్న్ చేయబడిన వాల్యూని దేంట్లో స్టోర్ చేసుకుంటున్నాము, రిజల్ట్ అనే వేరియబుల్లోకి స్టోర్ చేసుకుంటున్నాము. ఓకే, నెక్స్ట్ డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ రిజల్ట్, రిజల్ట్ని డిస్ప్లే చేస్తున్నాం, జరా అలీ అని చెప్పేసి మనకి అవుట్పుట్ వస్తుందండి. ఓకేనా, మరి మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయగానే అవుట్పుట్లు వచ్చేస్తాయా, రావండి. ఎందుకని, మనము ఈ ఫంక్షన్ని కాల్ చేసాము, బాగానే ఉంది ఫంక్షన్ ద్వారా, మరి ఈ ఫంక్షన్ ఎక్కడ కాల్ చేసామండి, సెకండ్ ఫంక్షన్ని. దీన్ని కాల్ చేస్తేనే ఫస్ట్ ఇది ఎగ్జిక్యూషన్కి వస్తుంది, ఫస్ట్ ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్లోకి వస్తుంది అనమాట. ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ వచ్చినప్పుడే, ఈ స్టేట్మెంట్ వచ్చినప్పుడే ఫస్ట్ ఫంక్షన్ కాల్ చేయబడుతుంది, అవునా? సో మనం ఏం చేయాలి, ఈ ఫంక్షన్ని కాల్ చేయాలన్నమాట అండి. ఓకే, ఎలా కాల్ చేస్తాము చూడండి, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు బటన్, ఆన్ క్లిక్ ఈక్వల్ టు సెకండ్ ఫంక్షన్. ఎప్పుడైతే మన HTML బటన్ కనిపిస్తుందో ఆ బటన్ క్లిక్ చేయగానే సెకండ్ ఫంక్షన్ కాల్ చేయబడుతుంది. వెంటనే కంట్రోల్ ఎక్కడికి వెళుతుంది, ఈ సెకండ్ ఫంక్షన్ దగ్గరికి వెళుతుంది అనమాట. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తుంది, రిజల్ట్ అనే వేరియబుల్ తీసుకుంటుంది. ఇక్కడ వెంటనే ఈ లైన్కి రాగానే కంకాటినేట్ జరా కామా అలీ ఇక్కడ ఫంక్షన్ కనపడింది. వెంటనే ఈ ఫంక్షన్ ఎక్కడైనా ఉందేమో చూస్తుందండి, ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది కంట్రోల్, ఇక్కడికి వచ్చేస్తుంది విత్ టూ వాల్యూస్ జరా అలీ. ఆ రెండు కూడా దీంట్లోకి అసైన్ అయినాయి, ఆ రెండు కలిపి ఒక సింగిల్ నేమ్ కింద కన్వర్ట్ చేస్తాము, దాన్ని ఫుల్ అనే వేరియబుల్కి స్టోర్ చేసుకున్నాము. రిటర్న్ ఫుల్ అనగానే ఈ ఫంక్షన్ ఎక్కడి నుంచి అయితే కాల్ చేయబడిందో అక్కడికి ఈ వాల్యూ రిటర్న్ చేస్తుంది అనమాట. వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది ప్రోగ్రామ్. సో ఆ ఫుల్ వాల్యూ రిజల్ట్లోకి స్టోర్ అవుతుంది, రిజల్ట్ని మనం డిస్ప్లే చేసామన్నమాట స్క్రీన్ మీద, జరా అలీ అని చెప్పేసి మనకి డిస్ప్లే అవుతుందండి. ఓకేనా, ఆ విధంగా మనము రిటర్న్ స్టేట్మెంట్స్ని మనం ఉపయోగించుకోవచ్చు అనమాట అండి. ఓకేనా, సో దట్ ఈస్ ద వర్కింగ్ ప్రొసీజర్ ఆఫ్ రిటర్న్ స్టేట్మెంట్ ఇన్ ఫంక్షన్. ఓకేనండి, సో అది మనకి ఫంక్షన్ కాన్సెప్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ వెరీ సింపుల్ కాన్సెప్ట్. ఎగ్జామ్లో చాలాసార్లు అడుగుతున్నారండి ఇది కూడా. ఓకేనా, ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ కూడా మేబీ ఇక్కడ నుంచి మనం చెప్పుకుంటున్న ఈ కాన్సెప్ట్స్ అండి, ఈ థర్డ్ యూనిట్లు ఏవైతే ఉంటున్నాయి అవి